హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా సమ్మర్ వేర్ కుర్తీని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే దీనికోసం మనం నార్మల్ గా మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నాం అనుకోండి మో చేతి వరకు హ్యాండ్స్ పెట్టుకొని ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఒకవేళ డిజైన్ ఏం అక్కర్లేదు అనుకుంటే రెండున్నర మీటర్ల క్లాత్ తీసుకున్నామంటే మో చేతి వరకు హ్యాండ్స్ పెట్టుకొని ఈ సమ్మర్ వేర్ కుర్తీని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ హ్యాండ్స్ కూడా మో చేతి వరకు ఏం అక్కర్లేదు షాట్ హ్యాండ్ పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాం అంటే చాలా ఈజీగా ఈ సమ్మర్ వేర్ కుర్తీని మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను మోచేది వరకు హ్యాండ్స్ పెడుతూ విధంగా చిన్న డిజైన్ కూడా పెడుతున్నాను అందుకోసం మూడు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి అయితే ఇది వచ్చేసి నేను కట్ లో తీసుకున్నాను అందుకోసం నాకు ఇక్కడ రెండు మీటర్ల క్లాత్ ఒక పీసు వన్ మీటర్ క్లాత్ ఒక పీస్ లాగా వచ్చింది అనమాట మీకు ఒకవేళ కట్ లో కాకుండా నార్మల్గా తీసుకోవాలి అంటే ఒకే పన్నాలో మూడు మీటర్ల క్లాత్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే రెండు మీటర్లు పక్కన పెట్టేసుకొని ఒక మీటర్ క్లాత్ ఉంది కదా దీంట్లో నుంచి బాడీ పార్ట్ హ్యాండ్స్ వరకు కట్ చేసుకుందాం ఈ బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి క్లాత్ విధంగా ఓపెన్ చేసుకొని మిషన్ మిషనాన్సులు అనేది మనకి ఆపోజిట్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా రెండు ఫోల్డింగ్ చేసుకుంటే మనం బాడీ పార్ట్ లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బాడీ పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే బాడీపాటు పొడవు వచ్చి ఎవరికైనా సరే పద్నాలుగు ఇంచులు అనేది గా సరిపోతుందండి కొంచెం పొట్టి ఉన్న వాళ్ళు ఉంటే పదమూడు ఇంచులు లేదంటే పదమూడున్నర తీసుకోండి ఈ పద్నాలుగు ఇంచులు మాత్రం ఎవరికైనా సరిపోతుంది ఇప్పుడు నేనైతే పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను పద్నాలుగు ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం ఈ కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి ఈ పైన వచ్చేసి షోల్డర్ నెక్ అదే విధంగా డౌన్ మార్కింగ్ చేసుకుంటాం అయితే ఫస్ట్ వచ్చేసి నెక్కు షోల్డర్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ కుర్తి వచ్చేసి నేను ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో నేను కట్ చేస్తున్నాను అండి అయితే సమ్మర్ కదండి సమ్మర్ ఫ్రాక్ కాబట్టి కొంచెం బోట్ నెక్ లో ఉంటేనే ఇది కొంచెం లూజ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ బోట్ నెక్ కట్ చేస్తున్నప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను వీళ్ళకి తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి పద్నాలుగు ఇంచు పద్నాలుగు ఇంచులో మనం సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే ఏడించులు అవుతుంది కదా ఏడించులు మార్కింగ్ చేసుకోవాలి ఏడించులు అనేది ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని క్రాసులు పోకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ షోల్డర్ కోసం ఎంతైతే పెట్టుకున్నామో ఇంచులు ఇదే ఇంచులని చంకడౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇదేంటంటే బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటున్నాం కాబట్టి చంకడౌన్ ఈ విధంగా వచ్చిన మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అదే ఒకవేళ డీప్ నెక్ అయితే నార్మల్గా ఆరున్నర ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ రా చేసుకుందాం మన కరెక్ట్ గా డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఒకటింపావు లేదంటే ఒకటిన్నర ఇంచ్ అనేది పెట్టేసుకోవచ్చు ఏంటంటే బాగా సన్నగా ఉన్నారనుకోండి కస్టమర్ ఇక్కడ ఒకటింపావు పెట్టండి కొంచెం లావు ఉన్న వాళ్ళు ఉంటే ఒకటిన్నర లో వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఈ కింద లైన్ పైన లైన్ ఈ రెండు లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ కి షోల్డర్ కి డివైడ్ చేసుకుందాం అయితే ఇది వచ్చేసి కుర్తి కదండి వచ్చిన మెజర్మెంట్ లో సగం సగం పెట్టేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏడు ఇంచులు వచ్చింది కదా మూడున్నర ఇంచులు వచ్చేసి నెక్ కోసం మిగతా మూడున్నర ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం పెట్టేసుకోవచ్చు ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు కూడా ఒకేలాగా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏముండదు ఒకవేళ ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి పెట్టుకొని బ్యాక్ నెక్ పైకి కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మూడున్నర ఇంచులు వచ్చేలాగా నెక్కు డీప్ అనేది పెట్టేస్తున్నారు ఓకేనా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మనకి ఇక్కడ డబ్బా షేప్ వస్తుంది కదా ఈ వచ్చిన డబ్బా షేప్ లో జస్ట్ ఇదిగోండి రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అదే విధంగా ఈ చంక వైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకొని ఈ నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వరకు క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చిన్న పీస్ తగ్గించుకుంటేనే భుజం దగ్గర ఉబ్బెత్తి లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున రోజు మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే నడుము రోజు వీళ్ళకి ముప్పై ఇంచులు వచ్చేలాగా తీసుకుంటున్నాను ఈ ముప్పై ఇంచులో మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత ఏడున్నర ఇంచులు వస్తుంది ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏడున్నర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా డాట్ వేస్తాం మనం ఈ డాట్ కోసం వన్ ఇంచ్ అనేది ఇదిగోండి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కరెక్ట్ గా ఇదిగోండి స్కేల్ అంత విడత పని నేను ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ లూజ్ వచ్చేసి నేను వీళ్ళకి ముప్పై ఆరు ఇంచులు తీసుకున్నాను ముప్పై ఆరు ఇంచులో మళ్ళీ నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు వస్తుంది కదా కరెక్ట్గా ఇదిగోండి తొమ్మిది ఇంచులు అనేది లూజ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఇదిగోండి స్కేల్ అంతా వెడల్పి తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇలా మార్కింగ్ చేసుకొని ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున ఒక ముప్పై ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది మనకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఎనిమిదిన్నర ఇంచులో సగానికి వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పై ఇంచు వరకు ఇదిగోండి విధంగా క్రాస్ గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఈ చిన్న పీస్ తగ్గించుకోవడం వల్ల ఈ కుర్తి వచ్చి నడుము దగ్గర వాలినట్టు లేకుండా రౌండ్ గా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం అదే విధంగా మనకి ఇక్కడ ఒక ఫోల్డింగ్ లో జాయింట్ ఉంటుంది కదా ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పార్ట్ ను తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక పార్ట్ ను మాత్రమే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు పక్కన పెట్టుకున్నది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లో ఒకవేళ నెక్కు డీప్ మీరేమైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు లేదంటే ఇదే విధంగా ఉంచుకోవచ్చు ఈ చంక భాగం లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న ఈ కింద వైపున కాకుండా ఈ చెస్ట్ భాగం వచ్చే ఈ పై వైపున ఈ చివరి నుంచి ముప్పా ఇంచు లేదంటే వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం తీసుకునే ఈ మార్కింగ్ వరకు ఇది కొంచెం కొంచెంగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇక్కడ నుంచి పై వరకు కూడా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ పై వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా ముప్పై ఇంచు కానీ లేదంటే వన్ ఇంచ్ కానీ లోతు తీసుకోవడం వల్ల ఈ బోట్నెక్ స్టైల్లో కట్ చేసుకుంటున్న ఈ కుర్తి కానీ డ్రెస్ కానీ ఏదైనా కూడా ఈ చంఖభాగంలో లూజ్ అనేది లేకుండా ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇదే పీస్ లో ఇదిగోండి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఇటువైపునే ఉన్నాయి ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా ఇలా పెట్టేసుకొని ఒకసారి ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున ఒకవేళ హెచ్చు ఉంటే చూసుకొని హెచ్చు తగ్గులు అనేది కట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ మోచేతి వరకు పెడుతున్నానండి అంటే హ్యాండ్ పొడువు పదిన్నర ఇంచులు తీసుకుంటున్నా అయితే ఈ పదిన్నర ఇంచులకి కింద వైపున ఖర్చు కోసం వన్ ఇంచు పై వైపున జాయింట్ కోసం హాఫ్ ఇంచు మొత్తం ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకోవాలి పదిన్నర ప్లస్ ఒకటిన్నర మొత్తం పన్నెండు ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ లో కెమెరా అనేది కొంచెం రికార్డ్ అవ్వలేదండి ఇది ఛార్జింగ్ అయిపోయింది నేను చూసుకోలేదు సో హ్యాండ్ కటింగ్ వచ్చేసి నార్మల్గానే రెగ్యులర్గా ఏ విధంగా అయితే కట్ చేస్తాం అదే ప్రాసెస్లో ఉంటుంది కాకపోతే ఇది కుర్తి కదా హ్యాండ్ డౌన్ మాత్రం మూడున్నర ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట మిగతా ప్రాసెస్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది ఓకేనా అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింక్ ఇస్తాను మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో చూసుకోండి ఓకేనా ఏంటంటే ఇక్కడ కెమెరా ఛార్జింగ్ అయిపోయింది నేను చూసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మిగిలిన పీస్లో నుంచి డిజైన్ కోసం మనం వాడుకుందాం ఇప్పుడు రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ లో నుంచి బాటం పార్ట్ కోసం కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ తీసుకున్న ఈ రెండు మీటర్ల క్లాత్ని ఈ మిషన్ అంశులు రెండు కూడా ఒకే వైపున వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనం కటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి మనకి మొత్తం కంప్లీట్ గా ఓపెన్స్ అన్ని కూడా కింద వైపునకి వచ్చేసినాయి ఓకేనా నాలుగు లేయర్స్ ఉన్నాయి కదా పై వైపున వచ్చేసి మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కింద వైపున హెచ్చు తగ్గులు అనేది చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లేహంగా పొడుగు కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్ లెంత్ వచ్చేసి నలభై నాలుగు ఇంచులు అండి అంటే షోల్డర్ దగ్గర నుంచి నార్మల్ గా పంజాబీ డ్రెస్ వేసుకుంటాం కదా రెగ్యులర్ గా టాప్ ఆ టాప్ లెంత్ ఎక్కడ వరకు ఉంది చూసుకోవాలి మాక్సిమం ఎవరికైనా నలభై నాలుగు లేదంటే నలభై ఐదు ఇంచుల వరకు అయితే ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి నలభై నాలుగు ఇంచులు దీంట్లో నుంచి మనం ఆల్రెడీ బాడీ పార్ట్ కోసం పద్నాలుగు ఇంచులు తీసేసుకున్నాం కదా అంటే నలభై నాలుగులో పద్నాలుగు పోతే మనకి కరెక్ట్గా ముప్పై ఇంచులు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ముప్పై ఇంచులను మనం ఇక్కడ నుంచి ఈ లైన్ డ్రా చేసుకునే దగ్గర నుంచి పెట్టేసుకోవాలి అయితే ఈ కింద వైపున వచ్చేసి నేను చిన్నగా డిజైన్ వచ్చేలాగా పెడతానని చెప్పినాను కదా అయితే ఈ డిజైన్ కోసం నేను ఇక్కడ వచ్చిన ఈ ముప్పై ఇంచులో ఏడు ఇంచులు అనేది మైనజ్ చేస్తున్నాను అంటే కింద వైపున ఏడు ఇంచులు సపరేట్గా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటాం అయితే ముప్పై ఇంచుల్లో ఏడు ఇంచులు అనేది మైనజ్ చేస్తే మనకి ఎంత ఇరవై మూడు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఇరవై మూడు ఇంచులకి పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇరవై నాలుగు ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ డ్రా చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి కరెక్ట్ కింద వైపున బాటం పార్ట్ కోసం సరిపోతుంది ఇదిగో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకు బాటం పార్ట్ కోసం కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ పీసీని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రెండు మీటర్ల క్లాత్ నుంచి ఇదిగోండి మనకి ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది మిగిలిపోయింది కదా ఇప్పుడు ఈ మిగిలిపోయిన క్లాత్ లో నుంచి మనం ఏడించు అనేది మైనజ్ చేసుకున్నాం కదా ఏడు ఇంచులకి మళ్ళీ పై వైపున జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు కింద వైపున ఫోల్డింగ్ చేయడం కోసం వన్ ఇంచు మొత్తం ఏడు ప్లస్ ఒకటిన్నర మొత్తం ఎనిమిదిన్నర ఈ ఇంచులు వచ్చేలాగా ఇదిగో ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇదే మార్కింగ్ ని క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ పీస్ వరకు కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇందాక మనం వన్ మీటర్ లో బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీసును కూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లాంటి పీసెస్ ఎన్ని వస్తే అన్ని కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం కింద వైపున డిజైన్ కోసం కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయిందండి నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ముందు మనం బాడీ పార్ట్ తీసేసుకుందాం ఈ బాడీ పార్ట్ లో ఫస్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పట్టి వేసేసుకొని హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ క్లాత్ ని రైట్ సైడ్ పై వైపున రాంగ్ సైడ్ కింద వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి పైన క్లాత్ను వచ్చేసి రైట్ సైడ్ కింద వైపున రాంగ్ సైడ్ పై వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఒక వైపున హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాం ఇలా ఒక వైపున జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి నెక్కు భాగం ఇక్కడి నుంచి మనం మిడపట్టి అనేది వేసేసుకోవాలి దీనికోసం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ పీసుల్లో చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా ఈ ముక్కల్లో నుంచి క్రాస్ పీసులు అనేది కట్ చేసుకొని ఈ విధంగా ఇదిగోండి జాయింటింగ్ అనేది చేసి పెట్టేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఇదిగోండి ఈ స్టార్టింగ్ ఈ నెక్ దగ్గర నుంచి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ నెక్ పీస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకుందాం మీకు కావాలి అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చండి పైపింగ్ వేసుకోవాలి అనుకున్న సేమ్ ఇదే ప్రాసెస్లో పైపింగ్ అనేది వేసుకోవాలి కాకపోతే ఇది సమ్మర్ వేర్ కుర్తీస్ కదా ఇలా నార్మల్గానే స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది మీరు నార్మల్గా షాప్ రన్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇలా మూడు మీటర్ల క్లాత్ తీసుకొని ఈ సమ్మర్ వేర్ టాప్స్ అనేది మీరు కట్ చేసి స్టిచ్ చేసి సేల్ చేయండి సమ్మర్లో చాలా బాగా సేల్ అవుతాయి ఈ క్లాత్ కూడా మీరు బల్క్లో తీసుకోవడం వల్ల కొంచెం తక్కువ కాస్ట్కే వస్తుంది కదా అలా తీసుకొని మీరు ఈజీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ సమ్మర్లో ఈ టాప్స్కి చాలా బిజినెస్ అనేది ఎక్కువ ఉంటుందండి కరెక్ట్ ఇదిగోండి పావించు గ్యాప్ ఉండేలాగా అంటే పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ మిడపట్టి మొత్తం కూడా స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మొత్తం మెడపట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా నీట్ గా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ మెడపట్టి భాగాన్ని పై వైపున ని తీసుకొని ఇప్పుడు ఈ వైపున ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇదిగోండి ఏ విధంగా మనకి ఈ పై నుంచి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపున షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి ఈ విధంగా రివర్స్ వేసేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసేసుకుందాం అయితే జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి మిడపట్టి స్టిచ్ చేసుకున్నాం కదా ఈ మిడపట్టితో కలుపుకొని ఇదిగోండి చివరి వరకు కుట్టనే వేసేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టు వేసేసుకొని పై వైపున ఎక్స్ట్రా ఉన్న ఈ మిడపట్టి వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ని ఈ విధంగా పై పైవైపునకి తీసేసుకుందాం ఓకేనా కరెక్ట్గా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఈ మిడపట్టి ఉంది కదా ఈ మెడపట్టిని ఈ భాగం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడపట్టి పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసుకొని ఒకవేళ మీకు కావాలంటే చేతి పని కూడా చేసుకోవచ్చు ఇప్పటికైతే మనం దూరం కుట్టుతో ఈ ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసేసుకుందాం ఇలా దూరం కుట్టు వేసుకున్నాం కదా చేతి పని చేసేసుకొని కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా షోల్డర్ జాయింట్ వరకు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పై వైపున తీసుకొని ఇటువైపు నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాం అయితే ఇదిగోండి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు కింద వైపున మనం ఫోల్డింగ్ కోసం ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఇలా ఖర్చు వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ లో మనం డాటు వేసుకోవడం కోసం ఇదిగోండి చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్న ప్లేస్ లో డాట్ అనేది వేసేసుకోవాలి దానికోసం కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని డాట్ అనేది వేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ డాట్ కూడా ఎంత పొడవు వేసుకోవాలి అంటే కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఒక నాలుగు నాలుగున్నర ఇంచుల పొడవు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకోవాలి మనకి బాడీ పార్ట్ లో ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు మొత్తం నాలుగు డాట్స్ వేసేసుకుందాం ఇలా రెడ్ పార్ట్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున బాటం ని అటాచ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ బాటం పార్ట్ మనం కుట్టేటప్పుడు ఈ బాడీ పార్ట్ ఒరిజినల్ పై వైపున ఈ రాంగ్ సైడ్ కింద వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ బాటం పార్ట్ క్లాత్ కూడా ఒరిజినల్ అనేది ఒరిజినల్ పైన ఉండాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా కింద నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టనేది వేసేసుకోవాలి మనం ఒకటిన్నర బెడల్ వచ్చేలాగా మనం ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి అక్కడి వరకు గా ఇదిగోండి ఈ విధంగా కుట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బాటమ్ క్లాత్కి చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్లు వేసేసుకోవాలి ఓకేనా ఈ కుట్ ఈ కుచ్చులు కూడా మరీ చిన్నగా అంటే జస్ట్ ఒక పావు ఇంచు వెడల్పు వచ్చేలాగా కుచ్చులు అనేది రావాలన్నమాట ఏంటంటే మనం తీసుకునేది ఓన్లీ మూడు మీటర్ల క్లాతే కాబట్టి ఈ కుచ్చులు అనేవి చాలా చిన్న పెట్టేసుకుంటేనే నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ చిబర్ వరకు కుట్టు వేసేసుకుందాం మీకు ఒకవేళ ఒకేసారి ఇలా కుచ్చులు పెట్టడం రాకపోతే ఫస్ట్ ఈ బాటం క్లాత్కి చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా పెట్టేసుకోండి ఈ క్లా నా బాటం బాడీ పార్ట్కి సరిపోయేలాగా ఫస్ట్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ డైరెక్ట్ డైరెక్ట్గా పెడదాము అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఓకేనా కరెక్ట్గా అన్ని కుచ్చులు కూడా ఒకే సమానంగా వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుచ్చులు పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లూజ్ వదిలేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు నార్మల్గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కుచ్చులు పెట్టి నీట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవే కుట్టుపై నుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొక వైపున కూడా బాడీ పార్ట్ అనేది లెహంగా పార్ట్ అటాచ్ చేసేసుకోండి అటాచ్ చేసుకున్న తర్వాత ఇందాకలా మనం డిజైన్ కోసం అని చెప్పేసి చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి మనకి డిజైన్ కోసం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని ఈ చివరిన కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా పీసెస్ అన్నింటినీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున కరెక్ట్ గా ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఒకసారి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి మొత్తం కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కింద వైపున మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైవైపు నుంచి చిన్న చిన్నగా గ్యాదరింగ్ అనేది చేసుకోవాలన్నమాట దానికోసం ఇదిగోండి ఇక్కడ నేను గ్యాదర్ ఫుట్ అయితే ఫిట్ చేసినాను అయితే గ్యాదర్ ఫుట్ ఒకవేళ లేని వాళ్ళు ఉంటే నార్మల్ పాదంతోనే గ్యాదరింగ్ చేసుకోవచ్చు అది ఎలా అని చెప్పి వీడియో మన ఛానల్లో ఉందండి దాని లింకు మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇప్పుడైతే నేను గ్యాదర్ ఫుట్తో నీట్గా చిన్న చిన్నగా గ్యాదరింగ్ అనేది చేసేస్తున్నాను ఓకేనా ఇలా గ్యాదరింగ్ చేసుకొని లేహంగా ఆ బాటం ప్యాట్ కనేది అటాచ్ చేసుకుంటాం ఈ డిజైన్ వచ్చి మీకు కావాలి అంటే పెట్టుకోవచ్చు లేదు అంటే ఇక్కడ వరకు స్టిచ్ చేసుకునే దాన్ని సైడ్ డిజైన్ చేసేసుకున్న సరిపోతుంది ఇలా గ్యాదరింగ్ చేసుకున్న తర్వాత బాటం పార్ట్ అటాచ్ చేసుకొని తర్వాత సైడ్ డిజైన్ చేసుకుంటాం ఇదిగోండి ఈ విధంగా నీట్ గా గ్యాదరింగ్ చేసుకున్న తర్వాత ఈ బాటం క్లాత్ ని రైట్ సైడ్ పై వైపున రాంగ్ సైడ్ కింద వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాదర్ చేసుకున్న ఈ క్లాత్ రైట్ సైడ్ కింది వైపున రాంగ్ సైడ్ పై వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కింద నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ ని జాయింటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ పీస్ అనేది విడిపోకుండా గట్టిగా ఉంటుంది ఈ వేసిన కుట్టు పైన ఇంకో కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం సైడ్ డిజైన్ వేసేసుకుందాం అయితే మనకి ఇక్కడ ఖర్చు కోసం ఎంత వేడర్పు తీసుకున్నాం ఈ స్కేల్ ఎంత వేడర్పు తీసుకున్నాం కదా కరెక్ట్ గా ఈ స్కేల్ ని పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అదే విధంగా ఈ చంక దగ్గర నుంచి కరెక్ట్గా ఈ నడుము లూజ్ వరకు పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకుండా స్టిచ్ చేసుకున్నారు అంటే ఈ సైడ్ జైన్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నామో అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఒకసారి హ్యాండ్ లూజు చంక లూజు చెస్ట్ లూజు నడుము లూజు ఇదంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే నేను స్కేల్ అంత వెడల్పు కదా ఖర్చు కోసం తీసుకున్నా ఇదే ఖర్చుతోని ఇదిగోండి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఒక వైపునైతే చూపిస్తాను మీకు ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ నడుము వరకి సేమ్ ఖర్చు కోసం పెట్టుకున్నంత కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బాటం పార్ట్ ఉంది కదా దీనికి ఏం చేయాలంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక ఐదు ఇంచుల దూరం వరకు ఇదిగోండి ఇలా కొంచెం క్రాస్ గా ఓకేనా ఇక్కడ వరకు వచ్చేసరికి వన్ ఇంచు మాత్రమే ఇక్కడ ఖ్ అనేది రావాలనమాట ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు రెండు చివర్లను కలుపుకుంటూ చివరి వరకు ఇదే వన్ ఇంచు ఖర్చు ఉండేలాగా సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా పైన పెట్టినలాగా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాల్సిన పనేం లేదు ఇటువైపున జస్ట్ వన్ ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది ఇదిగోండి అదే విధంగా గ్యాదరింగ్ చేసుకునే ఈ డిజైన్ ఉంది కదా దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకున్నారు ఇలా సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వరకు కదా కుట్టు వేసుకున్నాం ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా ఒక రెండు లేదంటే మూడు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుందాం ఓకేనా కొంచెం లావు టైటు అయినా కూడా ఇది తీసేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఈ సైడ్ జాయింట్ కూడా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడి నుంచి మనం నాలుగు ఇంచులో దూరం ఇక్కడ క్రాస్గా తిప్పుకున్నాం కదా ఈ కుట్లాన్ని కూడా ఇదిగో దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా మీరు ఈ సైడ్ వైపున ఎన్ని వేసుకున్నా సరే వేసుకున్న అన్ని కూడా మనకి క్రాస్ దిప్పిన అక్కడ వరకు మాత్రమే రావాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఈ కుట్లలోకి కలిపేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జంట్ అనేది చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇది ఏ విధంగా వచ్చిందనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా చూస్తున్నారు కదా మనకి చాలా ఈజీగా సమ్మర్ వేర్ కుర్తి అనేది కట్ చేసుకోవచ్చండి అయితే ఇది ఏంటంటే నేను కొంచెం డిజైన్ పెట్టినాను కాబట్టి మూడు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు కింద వైపున డిజైన్ అక్కర్లేదు అనుకుంటే రెండున్నర మీటర్ల క్లాత్ తోనే ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మోచేతి వరకు హ్యాండ్స్ వద్దు మీడియం హ్యాండ్స్ కావాలి అంటే రెండు మీటర్ల క్లాత్ తోనే చాలా ఈజీగా సమ్మర్ వేర్ కుర్తి అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే చాలా ఈజీగా ఈ కుర్తిని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేదా టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్